కడప రిమ్స్ ఆసుపత్రిలోని చిన్నపిల్లల వార్డులో ఆక్సిజన్ సిలిండర్ గ్యాస్ పైపు లీక్ అయింది. భయాందోళనకు గురైన ప్రజలు పిల్లలను తీసుకుని బయటకు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది గ్యాస్ లీక్ ను అరికట్టారు. దీంతో అక్కడ ఉన్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు కడప కరస్పాండెంట్ కిషోర్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. కిషోర్ చెప్పండి, కడప రిమ్స్ ఆసుపత్రిలో చిన్నపిల్లల వార్డులో ఆక్సిజన్ సిలిండర్ గ్యాస్ అయితే ఆ పైప్ లీక్ అయింది, అసలు కారణాలు ఏంటి? కడప నగరంలో ఉన్నటువంటి రిమ్స్ లో ఆక్సిజన్ లీకేజీ అటు రోగులను భయాందోళనకు గురి చేసింది. లేబర్ వార్డులో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ లో నుంచి ఒక్కసారిగా ఆ పైప్ లో నుంచి గ్యాస్ లీక్ అయిన కారణంగా కూడా అటు రోగులంతా కూడా భయాందోళన గురి తగ్గించి పెట్టాల్సినటువంటి పరిస్థితి. చిన్న పిల్లలను సైతం వారంతా కూడా బయటికి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి. పరుగులు తీస్తూ ఒక్కసారిగా బయటికి రావడం జరిగింది. ఒక్కసారిగా ఆ ఏదైతే ఆక్సిజన్ లో ఉన్నటువంటి సిలిండర్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ అంతా కూడా ఒక్కసారిగా బయటికి రావడం, అదేవిధంగా పెద్ద ఎత్తున శబ్దం రావడం వంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా అక్కడున్నటువంటి రోగులంతా కూడా ఒక్కసారిగా కూడా భయాందోళనకు గురయ్యారు. భయాందోళనకు గురైనటువంటి రోగులంతా కూడా తమ సంటి బిడ్డలను సంకలో వేసుకొని పరుగులు పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఒక రకంగా అటు ఆ లేబర్ వార్డుతో పాటు సమీపాన ఉన్నటువంటి వార్డులలో ఎవరైతే రోగులు ఉన్నారో వారంతా కూడా వృద్ధులు కూడా అటు పెద్ద ఎత్తున కేకలు వేస్తూ బయటకు వచ్చి పరిస్థితి కనిపించింది. అయితే ఇందుకు ప్రధాన కారణం అక్కడ గ్యాస్ సిలిండర్ ఫిట్ చేస్తున్న తరుణం, అంటే ఒక రకంగా ఆక్సిజన్ కొరత ఉన్నటువంటి నేపథ్యం. ఆ నేపథ్యంలో ఆ వార్డులో ఆక్సిజన్ ఫిల్ చేసే సమయంలో కూడా ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తుంది. సిలిండర్ ను బిగిస్తున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసినట్టు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే అక్కడ బిగించేటువంటి ఎవరైతే టెక్నీషియన్స్ ఉన్నారో వారు సక్రమంగా బిగించని కారణంగానే ఈ పరిస్థితి దారితీస్తుందన్నటువంటి ఆరోపణలు వ్యక్తమవుతుంది. ఆ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఆక్సిజన్ లీక్ అయినట్టు తెలుస్తుంది. ఆ లీక్ అయినటువంటి తరుణంలో కూడా ఒక్కసారిగా కూడా అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. వెంటనే అక్కడికి చేరుకోవడం జరిగింది. ఇప్పటికీ అక్కడ ఏదైతే గ్యాస్ లీక్ అయినటువంటి ఆ వార్డులో కూడా ఉన్నటువంటి వారిని అంతా కూడా పక్క వార్డులకు షిఫ్ట్ చేసే విధంగా కూడా చర్యలు చేపట్టారు. ఇప్పటికే జాయింట్ కలెక్టర్ కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. సంఘటన జరిగిన వెంటనే కూడా ఆక్సిజన్ లీకేజీ గల కారణాలపైన కూడా అటు జాయింట్ కలెక్టర్ ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపైన కూడా అటు వారితో చర్చిస్తున్న పరిస్థితి. ఏదేమన్నప్పుడు కూడా గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసిన పరిస్థితి నేపథ్యం. ఆ నేపథ్యంలో కూడా అటు అధికారులు కావచ్చు, అటు రిమ్స్ వైద్యుల నిర్లక్ష్యం ప్రధానంగా కనిపిస్తుంది. రోగుల పట్ల ఒక రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఆరోపణలు కూడా అటు రోగులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా అక్కడ ఆక్సిజన్ లీక్ అవుతుందా లేదా అన్నటువంటి విషయం పైన కూడా అటు అక్కడ ఉన్నటువంటి సంబంధిత వైద్య సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కారణంగానే ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలోనే అధికారులు కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలన్నటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైనటువంటి తరచుగా కూడా ఎలాంటి నివారణ చర్యలు చేపట్టకపోవడం కూడా ఒక రకంగా విమర్శలకు దారితీస్తుంది. ఈ రోజు మాత్రం ఆ గ్యాస్ లీకేజీ కారణంగా పెద్ద ఎత్తున వందలాది మంది రోగులంతా కూడా ఒక్కసారిగా బయటకు వచ్చి ఆరు బయట సంటి బిడ్డలతో అటు బయటకు పరుగులు పెట్టాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. అలాంటి పరిస్థితి రాకుండా పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నటువంటి విషయాన్ని కూడా అటు రోగులు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తాయండి. అయితే కిషోర్, గతంలో ఇలాంటి సంఘటనలు ఏమైనా పునరావృతం అయ్యాయి హాస్పిటల్లో? అదేవిధంగా గ్యాస్ లీక్ అయినప్పుడు అందరూ కూడా అక్కడ ఉన్నవారు చిన్నపిల్లలే, వారికి ఏమైనా సమస్యలు వచ్చాయా హెల్త్ పరంగా? ప్రధానంగా యామిని తరచుగా ఇలాంటి సంఘటనలు అటు లేబర్ వార్డ్ లో జరుగుతున్న పరిస్థితి. ఎందుకంటే గ్యాస్ సిలిండర్ పూర్తయిన వెంటనే అక్కడ గ్యాస్ సిలిండర్ ను ఏదైతే బిగించే సమయంలో కూడా లీకేజీలు సర్వసాధారణంగా జరుగుతున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో కూడా గతంలో కూడా ఇలాంటి సంఘటన పునరావృతం అయింది. అయితే అప్పట్లో కొంతమందికి అంటే చిన్నారులు అంతా కూడా చిన్న సంటి బిడ్డలు, అప్పటికప్పుడు పుట్టిన బిడ్డలు కూడా కొందరు ఆ లేబర్ వార్డు లో ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆరోగ్య సమస్యలు గతంలో ఉత్పన్నమైన పరిస్థితి. ఇప్పుడు ప్రధానంగా ఒక్కసారిగా గ్యాస్ లీకేజ్ కావడంతో అటు అక్కడ ఉన్నటువంటి మహిళలు కావచ్చు, అదేవిధంగా ఎవరైతే సహాయకులు ఉన్నారో వారంతా సంటి బిడ్డలు తీసుకొని పరుగులు పెట్టాల్సిన పరిస్థితి. సో అక్కడ అలాంటి పరిస్థితి ఏమీ లేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే మొత్తం రోగులంతా కూడా ఒక్కసారిగా గ్యాస్ ఆక్సిజన్ లీకేజ్ అయిన వెంటనే కూడా పరుగులు పెట్టి బయటకు పరుగులు తీసి బయటకు రావాల్సి వచ్చారు. ఆ నేపథ్యంలో ఒక రకంగా
ఊపిరి పుచ్చుకోవచ్చు అని చెప్పప్పుడు ఈ పిల్లలకు మాత్రం ఎలాంటి ప్రాణహాని లేదని చెప్పవచ్చు. అయితే గతంలో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతమైనటువంటి నేపథ్యంలో కూడా అటు అధికారులు కూడా ప్రత్యేకమైన సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రధానంగా అటు చిన్నపిల్లల వార్డు, ఆ చిన్నపిల్లల వార్డులో కూడా ప్రత్యేకమైన దృష్టి సాధించాలి. ఏదైనా ఒకవేళ ఆక్సిజన్ లీకేజ్ అయినా, ఒకవేళ గతంలో కూడా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో కూడా గ్యాసులు పేలినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ పరిస్థితి నేపథ్యంలో కూడా ఇట్లా ఈ రిమ్స్ లో కూడా ప్రత్యేకమైన దృష్టి సాధించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు రోగుల తరఫున బంధువులు చెప్తున్నారు, అదేవిధంగా రోగులు కూడా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిషోర్.